హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాయి, బ్లౌజెస్ అన్ని వర్క్ చేసేసేయడం, అలాగే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అయితే ఇంకా మనకి భవ్య గారు బెంగళూరు నుంచి 7 శారీస్ అండ్ బ్లౌజెస్ మనకి కొరియర్ చేశారు కదండి, ఇన్స్టా పేజ్ చూసి. సో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఈరోజు మొత్తం ఇంకా కొరియర్ చేసేయాలన్నమాట. సో మీకు ఫైనల్ లుక్ అయితే చూపించేద్దామని ఇంకా కుందన్స్ అవన్నీ కూడా యాడ్ చేశాను. సో వాటన్నిటిని కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మెహబూబ్ నగర్ నుంచి తను విజయలక్ష్మి గారు కూడా 2 బ్లౌజెస్ మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి మనకైతే ఆర్డర్ చేసుకున్నారు. ఫొటోస్ అనేవి మనకి శారీ కలర్స్ ఫొటోస్ మనకి వాట్సాప్లో పెట్టారు. సో మనమైతే 2 బ్లౌజ్ పీసెస్ తీసేసుకొని ఇంకా చేసేసాము, 2 కంప్లీట్ అయిపోయినాయి, కొందని వర్క్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళకు కూడా కొరియర్ చేసేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రతి ఒక్కరికి కూడాను ఇలా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి, అలాగే మన ఇన్స్టా పేజ్ చూసి మనకి ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఇన్స్టా పేజ్ కూడా 60K దాటిపోయిందండి. నిజంగా ఎవరైనా అదే నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎవరైనా ఇన్స్టా కూడా ఫాలో అవ్వాలనుకుంటే లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్ అని మీరు ఇన్స్టా పేజ్లో టైప్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా నేను యూట్యూబ్లో ఎలాగా అప్లోడ్ చేస్తున్నాను, ఇన్స్టాలో ఏంటంటే ఓన్లీ షార్ట్స్ రూపంలో అనమాట. సో ఈ 7 బ్లౌజెస్ ఇంకా స్టిచ్చింగ్ అండ్ స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అంటే అంతకుముందు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మీకు ఒక 2 బ్లౌజెస్ అయితే నేను చూపించలేదు, ఇంకా స్టిచ్చింగ్ అప్పుడే వెళ్ళిపోయానని చెప్పాను కదా. ఇంకా మొత్తం అన్ని కంప్లీట్గా వచ్చేసాయి, కుందన్స్ కూడా నీట్గా యాడ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఇది నేను లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేయలేదు, ఒక 2 డిజైన్స్ మాత్రం అదే 2 బ్లౌజెస్ మాత్రం షేర్ చేయలేదు, వాటిలో ఇది ఒకటండి. ఇది న్యూ డిజైన్ అనమాట, అసలు చాలా చాలా బాగుందండి. మెయిన్ దీనికి హైలైట్, ఈ డిజైన్కి హైలైట్ ఏంటంటే హ్యాండ్స్ పార్ట్ చూడండి, అసలు ఎంత బాగా వచ్చిందో డిజైన్. హ్యాండ్ పార్ట్ మాత్రం అంటే బ్యాక్ నెక్ కూడా బాగా కనిపించేదే, కానీ కలర్ కాంబినేషన్ చూడండి, హ్యాండ్ పార్ట్ మాత్రం అసలు ఈ డిజైన్కి చాలా బాగా నచ్చిందనమాట నాకైతే. ఇలాగా క్రాస్ లైన్స్ వచ్చేసి పైన షోల్డర్ దగ్గర ఇలా బంచ్ లాగా రావడం అన్నది. ఈ డిజైన్ అయితే నేనే చెప్పాను అనమాట తనకి, ఈ డిజైన్ బాగుంటుంది ట్రై చేద్దామండి అంటే ఓకే అన్నారు. సో చాలా మటుకు నేనే సజెషన్ చేశాను తనకి, భవ్య గారికి. 2 హ్యాండ్స్ చక్కగా ఇలా అక్కడక్కడ ఇలా కొందన్స్ కూడా యాడ్ చేశానండి. చాలా బాగుంది కదా, అందులో కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుందండి. శారీ ఏంటంటే సేమ్ నేను చూపించాను మీకు అంతకుముందు, శారీ చూపించలేదు కానీ బ్లౌజే నేను కుట్టక ముందు చూపించాను. మొత్తం ఇదిగోండి శారీ ఇలాగా 2 సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చేసిందండి. అదే మామూలుగా శారీకి అంచు పెద్ద అంచులాగా ఇలా వైలట్గా వచ్చేసింది, మధ్యలో మిడిల్ పార్ట్ అంతా ఇలాగనమాట. సో మనకి రన్నింగ్ వచ్చింది బ్లౌజ్, కాకపోతే ఇలా చెక్స్ లేవన్నమాట. సో నేనేమన్నా అంటే ఇలా లైన్స్ లాగా ఉన్నాయి కదా, చెక్స్ ప్యాటర్న్ కానీ లేదంటే లైన్స్ లాగా కానీ అలా ఏమైనా చూద్దాము అంటే సరే మీరే సజెషన్ చేయండి అంటే, సో మనం ఈ విధంగా ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేశానమాట నేను. చాలా బాగుందని చెప్పేసి ఇది యానీ క్రియేషన్స్లో తీసుకున్నట్టున్నాను, మీకు నెంబర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో కదా, కస్టమర్స్ వచ్చారండి. సో ఇంకా బ్లౌజెస్ ఇచ్చేసి వెళ్ళారు, మన దగ్గర అంతకుముందు వర్క్ చేయించుకొని మళ్ళీ ఇంకొక బ్లౌజ్ మళ్ళీ ఇచ్చేళ్ళారనమాట. సో దీనికి ఏంటంటే ఇలాగా హ్యాంగింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా వేశానండి చూడండి. ఇది ఒక మిర్రర్ వర్క్ డిజైన్, నేను లాస్ట్ వీడియోలో పీకాక్ మిర్రర్ వర్క్ వచ్చింది అన్నాను కదా, సో ఆ మిర్రర్ వర్క్లో ఉన్న ఫ్లవర్ని తీసేసుకున్నాను, ఇక్కడ కొందని పెట్టేశాను అనమాట. ఇంకొక డైమండ్ షేప్లో ఇలా బాగుంటుంది కదా అని జస్ట్ ఇలా డైమండ్స్ లాగా పెట్టానమాట. బాగుంది కదా, నాకు నచ్చింది ఇదైతే. అలాగే నెక్ అంతా కూడా బ్యాక్కి ఇలా బుటీస్ ఇచ్చేసి కుందన్స్ కూడా యాడ్ చేశాను. శారీ ఏమి ఇలాగా బ్లౌజ్ శారీలోదేనండి, డిఫరెంట్గా వచ్చింది చక్కగా, హ్యాండ్కి ఇలా పర్పుల్ వచ్చేసేసి ప్లెయిన్గా బాగుందన్నమాట. అసలు ఈ డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి లుక్ ఇచ్చే డిజైన్ అండి. బాగుంది కదా, కుందన్స్ అన్ని యాడ్ చేయడం వల్ల కూడా మంచి లుక్ అయితే వచ్చింది. సో ఫస్ట్ డిజైన్ ఇదన్నమాట, ఫస్ట్ డిజైన్ అంటే అది 7 బ్లౌజెస్లో మీకు చూపించింది ఇది ఒకటిను, ఇంకోటి చాందివల్లి డిజైన్. సిస్టర్స్ వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళిద్దరు సిస్టర్స్ ఈ 7 శారీస్లో ఏంటంటే ఈ చాందివల్లి ఒకటి ఇంకో డిజైన్ ఒకటి ఇద్దరు సేమ్ ఒకలాంటిది వేయించుకున్నారనమాట. కుందన్స్ యాడ్ చేస్తే బాగుంది, మంచి లుక్ వచ్చింది రెండు కూడా చూడండి, కుందన్స్ ఎంత బాగా షైన్ అవుతున్నాయో. ఇలాగా
ఇద్దరు ఒకలాంటి చాంగ్బర డిజైన్ వేయించేసుకున్నారు. శారీస్ ఇంకా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, ఈ రెండు కూడా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసెస్ మీద మనం ఈ విధంగా డిజైన్ చేసాము. ఇలాగా లత్కన్స్ కూడా ఈ రెండింటికి ఇలాగా వేసేసాం అన్నమాట. సో ఇంకా ఇది అంత వివరంగా మనం చెప్పక్కర్లేదు కదా, ఇది బార్డర్ మీద వేసేసినా కూడా బాగా కనిపిస్తుంది. దీనికి శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి, శారీ ఇలా వచ్చేసింది, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. అసలు నేను అనుకున్నా అసలు ఆగదేమో, ఇది చాలా డెలికేట్గా ఉందనుకున్నా కానీ బాగానే ఉంది ఇది, అంటే నీట్గానే వచ్చింది, పిగిలడం అలా ఉంటుందేమో అనుకున్నాను, అలా కనిపించింది చూడడానికి అయితే, కానీ భలే ఉంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంకా కొందన్స్ పెట్టడం వల్ల బాగుంది, ఇంకా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. అసలు యాక్చువల్గా దీంట్లో బూటీస్ ఉన్నాయి, ఇలాగా జరీ వీవింగ్తో వచ్చిన బూటీస్ నేను వద్దులే అనుకున్నాను, కానీ దూరం దూరంగా ఉన్నాయి కదా, అయినా సరే ఇంకా ఇలా రౌండ్గా నేను మగ్గం బూటీస్ లాగా పెట్టేసి మధ్యలో కొందని పెట్టేయడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. వీళ్ళు చెప్పారనమాట, ఫస్ట్ టైం అండి నేను ఇలాగ కొరియర్ చేయడం, తెలుగు రాదన్నారు కానీ తెలుగు బాగానే మాట్లాడారు. ఫస్ట్ టైం అంట కొరియర్ చేయడము, అంటే ఇలా కొరియర్ చేయడం అంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడం అన్నది ఫస్ట్ టైం అంట. సో ఇంకా తెలియదు అంట వాళ్ళకి, ఇండియా పోస్ట్ కూడా తెలియదు నాకు, ఈడిటిడిసి ఒకటే ఐడియా ఉంది. అది ఎంత అంటే టోటల్గా 7 శారీస్ కదా, మొత్తం ఒక 4 కేజీస్ ఎంత చెప్పారు, 1050 రూపీస్ వేశారనమాట. ప్యాకెట్ కూడా ఎక్కడ ఉంది, 1050 రూపీస్ వేశారండి అంటే నేను అన్నాను చాలా ఎక్కువే తీసుకున్నట్టు ఉంది, డిటిడిసి అంటే అంతే కదా, ఇండియా పోస్ట్లో ఈసారి నేను వేస్తానని చెప్పానమాట. నెక్స్ట్ ఇప్పుడు మన ఇండియా పోస్ట్కి నేను ప్యాక్ చేయాలన్నమాట. నెక్స్ట్ దీనికి దీంట్లో వచ్చిన బ్లౌజే ఇలాగా బాగున్నాయి, రెండు కూడాను నీట్ కాంబినేషన్, అదే నీట్ అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి, రెండింటికి బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా వీళ్ళవి నేను ఈ మిగిలిన బ్లౌజెస్ అన్ని మీకు నేను షేర్ చేశానండి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో. వీళ్ళు ఏంటంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఒక 2 బ్లౌజెస్, ఈ చాందిబాలి ఒకటి, ఈ చాందిబాలి ఒకటిను ఈ ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇలా బంచ్ వచ్చేటట్టుగా ఈ 2 డిజైన్స్ ఏంటంటే వాళ్ళు సేమ్ డిజైన్స్ వేయించుకోవాలనుకున్నారంట. సైజ్ అయితే సేమ్ ఒకటే సైజ్ పంపించారు మనకి, ఆది బ్లౌజు ఇలాగ షోల్డర్ దగ్గర ఇలా బంచ్ వచ్చింది కదా, సో ఈ టూ వాళ్ళిద్దరు సేమ్ డిజైన్స్, ఈ చాందిబాలి కూడా సేమ్ డిజైన్స్ వేయించుకున్నారు. ఇవి నేను చూపించేసాను మీకు ఆల్రెడీ అంతకుముందు లాస్ట్ వీడియోలో, సో ఇంక అందుకే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. శారీస్ కూడా వాటికి నేను ఇలా ప్లెయిన్ శారీస్ పంపించారని చెప్పాను కదా, వైట్ 2 బ్లౌజెస్ విడిగా తీసుకోమన్నారు ఈ శారీస్కి మనం, అంటే దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది, ఇంకా అది అలా ఉంచేసాం మనము, కుచ్చీలు కొంచెం ఎక్కువ వస్తాయి, అదే అడిగారు కట్ చేయమంటారా వద్దా అంటే, కట్ చేయద్దు రండి కుచ్చీలు కొంచెం ఎక్కువ వస్తాయి కదా ఉంచేసేయండి అన్నారు. సో ఈ రెండింటికి కట్ చెంగులో బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, ఇవాళ ఉంచేసామన్నమాట. వీటికి మనం ఈ విధంగా డిజైన్ చేసాము షోల్డర్ దగ్గర బంచ్ వచ్చేటట్టు. నెక్స్ట్ ఈ డిజైన్ అయితే అసలు ఇదైతే ఇప్పటికీ నేను ఒక 4 బ్లౌజెస్ దాకా చేశాను, మీకు చూపిస్తాను సేమ్ డిజైన్, కాకపోతే హ్యాండ్స్ అనేది ఇది హెవీగా వేశాను కదా, మిగతా వాటికి ఏంటంటే హ్యాండ్స్ సింపుల్గా అడిగారు వాళ్ళు, మన యూట్యూబ్ ఛానల్లో చూసే అనమాట, మనకి స్క్రీన్ షాట్ పెట్టారు, తిని మాత్రం మన ఇన్స్టా పేజ్ చూసి మనకి అప్రోచ్ అయ్యారనమాట. ఇదైతే అంత బాగుందో కలర్ కాంబినేషన్, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది డిజైన్ కదా కదండి. ఇంకా ఇది ఆల్రెడీ మీకు తెలిసింది, అదే చూపించాను అంతకుముందు వీడియోస్లో, అందుకే అంత ఇదిగా నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. ఇదొక బ్లౌజ్ అనమాట, టోటల్గా ఇది చెప్పాను కదా, ఇలాగా గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చి వేసాము పీకాక్ డిజైన్ అని. సో అనమాట ఈ 7 బ్లౌజెస్ నేను ఇప్పుడు ప్యాక్ చేయాలి, ఇవన్నీ ఇదో కొంచెం పని అనమాట, ఇవన్నీ 7 బ్లౌజెస్ ఇంకా నేను ప్యాక్ చేసేది. అసలు మెయిన్ నాకు ఇది సింపుల్గా ఉన్నా కూడా ఇదైతే భలే ఉంది, అసలు అన్నీ కూడా వేటుకాగా అన్నట్టుగా ఉన్నాయండి, అసలు మగ్గంకి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి కదా డిజైన్స్ అన్నీ కూడాను. అందులో కుందన్స్ యాడ్ చేశాను చూడండి, ఇలా కుందన్స్ మంచిగా ఉందన్నమాట, అక్కడక్కడ ఈ సెంటర్లో కూడా కుందన్స్ పెట్టాను, బాగుందన్నమాట, అక్కడక్కడ కుందన్ యాడ్ చేస్తే నా లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి భవ్య గారు, ఇంకా వీళ్ళకి
కొరియర్ చేసేయాలి. అలాగే మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ చెప్పాను కదా సేమ్ ఇదే డిజైను ఒక 2 బ్లౌజెస్కి అయితే వేసాము, మొత్తం 3-4 వేసాము. దీంతో 4 ఒకటి తీసుకెళ్ళిపోయారు కస్టమరు. ఇది ఒకటి వేసాము సేమ్ అదే, ఇంకోటి కూడా ఇది మనకి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని చెప్పారు. శారీ ఉంది, మొత్తం శారీ అంతా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో వేసాం అనమాట. ఇవేం మహబూబ్నగర్ నుంచి మనకి ఆర్డర్ అయితే చేసుకున్నారనమాట విజయలక్ష్మి గారు. శారీ అంతా గ్రీన్ అన్నారు, సో గ్రీన్ ఇలాగా గోల్డ్ కాంబినేషన్లో ఇలా వేసాము, లక్కన్స్ యాడ్ చేయమన్నారనమాట. సో హ్యాండ్స్ సింపుల్గా, దీనికి ఏంటంటే హెవీగా వచ్చాయి కదా ఇలాగా, ఇలా హెవీగా వద్దన్నారు, సింపుల్గా చాలన్నారు. అంటే జస్ట్ ఒక లైన్ అనమాట, ఒక లైన్ వస్తుంది, వచ్చి బుటీస్ వచ్చేస్తాయి. కానీ ఇలా కూడా నిండుగా ఉంది చూడండి, స్టిచ్చింగ్ అయిపోయాక మీకు తెలుస్తుంది కదా. ఇగో ఇలా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, హెవీగా అదొక లుక్, ఇలా బుటీస్ వచ్చేసి కింద ఒక లైన్ వచ్చింది కూడా ఒక లుక్ అనమాట. ఇది కుట్టక ముందు సింపుల్ హ్యాండ్, కుట్టేశాక ఇలాగనమాట. అంటే కొంతమందికి ఇలా చూస్తే తెలియదు కదా, సో అందుకని అనమాట. దీని శారీ అక్కడ చూపిస్తానుండండి, ఈ బ్లౌజ్ శారీ ప్రభావతి గారు, తన పేరు వచ్చేసి ప్రభావతి గారు అనమాట. మన యూట్యూబ్ చూసి వచ్చామని చెప్పారనమాట, మన ఇంటికే వచ్చి ఇచ్చారు, అంటే మా ఇంటికి దగ్గరలోనే అనమాట. నెక్స్ట్ ఇది లాస్ట్ వీడియోలో చూపించా కానీ కుందన్స్ పెట్టలేదనమాట, ఇప్పుడు కుందన్స్ యాడ్ చేశాను కొంచెం అక్కడక్కడ నీట్గా. థ్రెడ్స్ కూడా మంచిగా అదే నీట్గా కుందన్స్ పెట్టాను అనమాట. సో వీళ్ళకి ఇప్పుడు నేను మహబూబ్ నగర్ అది జడ్చర్ల అన్నారు, అక్కడికి కొరియర్ అయితే చేసేయాలి. జడ్చర్ల నేనా అదే అనుకుంటా, జడ్చర్ల అన్నారు. నెక్స్ట్ ఉండండి దీనికి శారీ ఒకసారి చూపిస్తా, దీనికి శారీ ఉంది చూడండి. శారీ మొత్తం ఇలాగ వైలెట్ కలర్ మీద గోల్డ్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది, ఇంక వేరే కలర్ కాంబినేషన్ ఏం లేదు. దానికి ఇలాగ సేమ్ బ్లౌజే వచ్చిందనమాట, ఇలా వైలెట్ కలర్లో దీంట్లో ఉన్న బ్లౌజ్ పీసే. కానీ ఎంత బాగా కనిపిస్తుందోనండి అసలు డిజైన్, మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీస్ ఇవ్వడం వల్ల మంచిగా కనిపిస్తుంది, హైలైట్గా ఉంది. అసలు వైలెట్ కలర్ మీద ఏ కలర్ కాంబినేషన్తో ఏ డిజైన్ వేసినా కూడా అది మంచిగా హైలైట్ అయిపోద్దండి. చూడండి స్టిచ్చింగ్ అయిపోయాక ఎంత బాగా ఉందో కదా, ఆల్రెడీ చూపించాను నేను ఇది. కాకపోతే ఇదేంటంటే ఫుల్ హ్యాండ్ కదా, ఇదేంటంటే షార్ట్ అదే సింపుల్ హ్యాండ్, చక్కగా ఇలా ఇచ్చేసాము. కట్ వర్క్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. చాలామంది ఏంటంటే ప్రైజెస్ నేను పెడుతున్నాను కదా లాస్ట్లో అది విత్ స్టిచ్చింగ్ అంటున్నారు, విత్ స్టిచ్చింగ్ కాదండి, స్టిచ్చింగ్ ఛార్జెస్ సపరేట్ అనమాట. మీకు స్టిచ్చింగ్ ఛార్జెస్ కావాలి అనుకుంటే, అదే స్టిచ్చింగ్ వివరాలు ఇవన్నీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫ్యాబ్రిక్ కూడా నేను సపరేటే అనమాట, ఓన్లీ వర్క్ కాస్టే పెడుతున్నాను. ఈ బుటీ సిల్వర్ జరీతో ఇచ్చేసాను అనమాట, సూపర్గా నచ్చింది నాకైతే, కాంబినేషన్ బాగుందని హ్యాంగింగ్స్లో వేసాము. సో ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేయాలండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, మీకు కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు కూడా మన దగ్గర డిజైన్స్ ఎవరైనా వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్తో మనమైతే వర్క్ చేసేసి మీకు చక్కగా, అంటే వర్క్ చేసేసి మీకు భయమే ఉండదన్నమాట. కొంచెం లేట్ అయినా నేనైతే తప్పకుండా కొరియర్ అయితే వేసేస్తానన్నమాట. నేను చక్క మీరు మీరు ఇంట్లోనే కూర్చొని విండో షాపింగ్ లాగా ఈ విధంగా ఇలాగ ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు శారీ పిక్ క్లియర్గా పెట్టినా మనం దానికి దగ్గరగా ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకొని మంచిగా కలర్ కాంబినేషన్స్తో వర్క్ అయితే చేసి పంపిస్తామండి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. మీ పిక్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను, ప్రైజెస్ అండ్ వీటి నెంబర్స్ కూడా ఖచ్చితంగా నెంబర్స్ కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.